హలో ఫ్రెండ్స్, నేను మీ తెలుగోడి చైతన్య. వెల్కమ్ టు తెలుగోడి రాతలు కూతులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మనం చేస్తున్నటువంటి అంశం వచ్చేసరికి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి కవి పరిచయం. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మనం మన ఛానల్ని వీడియో స్టార్ట్ చేయకముందు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మరిన్ని నోటిఫికేషన్స్ని పొందండి. మన అంశం మొదలు పెట్టేసుకుందాం. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు 1897 జన్మించారు. ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. అచ్చమైన తెలుగు కవి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు. అందుకనే వారి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు. ఇక్షు సముద్రం అంటే చెరుకు రసంతో కూడిన, ఇక్షు అంటే చెరుకు అని అర్థం. చెరుకు రసంతో అంత తీయగా అంత చల్లగా హాయిగా ఉంటుందని శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి యొక్క కవిత్వాన్ని ఇక్షు సముద్రంతో పోల్చారు. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి రచనలు కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము వీరి ప్రసిద్ధ రచనలు. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారికి పద్మభూషణ్ పురస్కారం కూడా లభించింది. ఇతను 1980 కాలం చేశారు. ఇది దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి కవి పరిచయం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ధన్యవాదాలు.